ఈ 18 నెలల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా, ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? పరిపాలన బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రేపు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, తిరుపతి కాన్స్టిట్యున్సీ సర్వే పిల్లలు కూడా ఉంది, అందులో టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ వైసీపీ వస్తుందా? వైసీపీ వస్తుంది, టీడీపీ రాదు. కాదా? ఎందుకు రాదు? ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట అన్ని నెరవేరుస్తున్నాడు, తప్పనిసరిగా ఆయన వేస్తారు. ఇంకా అంతకంటే చేసే నాయకులు కూడా లేరు, తెలుగుదేశం అంత వెయిట్ అయిన క్యాండిడేట్లు కూడా లేరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, వాళ్ళకి ఓటు వేస్తారు. పనబాక లక్ష్మి గారు మళ్ళీ పోటీ దిగుతున్నారు, ఇంత మంది ఓడిపోయారు, ఆ సింపతి అన్న ఉంటుంది? పనబాక లక్ష్మి క్యాండిడేట్ అయితే మంచమే, కానీ ఇప్పుడు తెలుగుదేశానికి అంత వెయిట్ లేదు, రాదు. అన్న మీరు చెప్పండి, మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా గెలిచేసే జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ ఏ వర్గంలో లెక్క లెక్కేసుకోమను, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వర్గం ఎక్కడ ఎత్తుకున్నా అతనేమి తప్పుడేం కాదు, వాళ్ళు ఆయనకండి మించి చేయాలని చేస్తున్నాడు. ఎలా అనిపించింది 18 నెలల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? బాగుంది, అట్ కాదు లేని ఫోన్ ఇచ్చేస్తున్నాడు, అవి ఇచ్చేసి ఏదైనా ముసిరోళ్ళు పోసేవాడికి ఏమి వీడియో. టీడీపీ రాదంటారా మరి? టీడీపీ సోదరులు కూడా రాదు, టీడీపీకి వచ్చే అవకాశమే లేదు, లేదు. ఇంకా ఏ పార్టీకి రాదు, ఇక్కడే కాదు, గూడూరు కానీ నాయుడుపేట కానీ ఇట్టు ఎక్కడ ఎత్తుకున్నా ఏ పార్టీ రాదు. పరిపాలన పథకాలు అన్నీ అంతున్నాయి, అన్ని బాగున్నాయి. రేపు ఉప ఎన్నికల్లో మళ్ళీ ఎవరికి ఓటేసే అవకాశం ఉంది, టీడీపీ వైసీపీ? మాకు జగన్కే వస్తారు, వేస్తాం. పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అంటే ఏమేమి నచ్చినాయి, ఏమేమి సంక్షేమ పథకాలు బాగున్నాయి? ఏమేమి సంక్షేమ పథకాలు అంటే అన్నీ మామూలుగా అన్నీ అందరికీ అన్ని కులలో డబ్బులు వేస్తున్నారు. మాకు అమ్మ ఒడి బాగా ఫస్ట్ సార్ వచ్చింది, రెండోసారి వేస్తున్నారు. మళ్ళీ ఆటోలలో డబ్బులు వచ్చినాయి, కటింగ్ షాపులలో టైలర్లో డబ్బులు వచ్చినాయి. అయితే ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా, ఏమనిపించింది? బాగానే ఉంది సార్, అన్ని పథకాలు అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి, ఇబ్బందిలే. మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మేము వేసేది జగన్మోహన్ రెడ్డికే, జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నిలబెడితే వాళ్ళకి వేస్తారు, వేరే పార్టీ, వేరే పార్టీ. బాగుంది, బాగుంది. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి తెలుసా, వస్తున్నాయి? తెలుసు తెలుసు. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి గారు నిలబడుతున్నారు, వైసీపీ నుంచి గురిపోతే ఎవరు వస్తారు మళ్ళీ? ఏం చెప్పినా ఎవరు చెప్పినా వచ్చేది వైఎస్ఆరే, చేసేదాని ప్రభుత్వమే సూపర్, పక్కా 100% ఇదే ప్రభుత్వం ఉంటే జనాలు బాగుపడతారు. గొప్పోడు కానించి, పేదోడు కానించి, రైతు కానించి, చెట్టు కింద బతికే ప్రతి ఒక్కడు ఎవరికైనా సరే ఈ ప్రభుత్వం చేదోడుగా ఉంటేనే మంచిది, మా అభిప్రాయం అది. బాగుందన్నా, తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఫిబ్రవరిలో, సర్వేపల్లి కూడా ఉంది, అందులో ఎవరు వస్తారంటారు? ఎవరే ఉంది, మా ఇప్పుడు వచ్చిన ఆయనే కదా వస్తాడు. జగన్ గారా, టీడీపీ ఛాన్స్ ఏం లేదా ఈసారి? ఏమన్నా మేము జగన్ గారు బాగానే ఉందా, బాగానే ఉందా? సంక్షేమ పథకాలు అన్నీ అన్నీ అందుతున్నాయా? అంతానే ఉందా, అంతానే ఉన్నాయనా? ఎవరు కూడా వస్తారు మళ్ళీ, ఎవరు వస్తారు మళ్ళీ? ఇస్తే ఆ ప్రభుత్వం రాబోద్ది. ఏ ప్రభుత్వం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఏది కదా ఆయన బాగానే చేస్తున్నాడు. టీడీపీకి అవకాశం లేదా చంద్రబాబు గారికి? ఏం చెప్పలేము. మీకు ఎలా అనిపించింది పరిపాలన, ఎలా అనిపించింది? బాగానే ఉంది, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది కదా, ఐడియా ఉందా? ఐడియా గారు ఎంపీ చనిపోయారు కదా. అవునవునండి. లేదండి, వైసీపీ, టీడీపీకి ఏం ఛాన్స్ ఉండదు? లేదండి, చంద్రబాబు గారికి ఏం అవకాశం ఉండదు, అవకాశం లేదు. అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత బాగుందా? అంటే మీరు ప్రజలు అది చెప్తూ ఉంటారు కదా, మీకు షాప్కి వచ్చి అసలు చెప్పాలా, నేనే చెప్తుండ, మీరు చెప్ప 100% బాగుంది. అది ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, తిరుపతి ఉప ఎన్నికలు, సర్వేపల్లి కూడా గ్యారంటీ. అంటే పనబాక లక్ష్మి గారు రాదు, రాదు, నాకు ఓటు వేయరు. ఏం చేసాం నాకు ఇంతకు ముందంతా, ఈరోజు వేయడానికే నేను నేనే కాదు, నా తరఫున ఉండబడ్డ వాళ్ళు ఎవరు కూడా వేయరు. తెలుగుదేశానికంటూ ఎయిరు, అయిపోయింది ఆ కథ. తెలుగుదేశానికి వేసినంతకాలం వేసానరా, అయిపోయింది. అంటే గురుమూర్తి గారు వైసీపీ తరఫున ఆయన ఎవరికి తెలియదు అంటున్నారు, పనబాగ లక్ష్మి గారు అయితే అందరికీ తెలుసు అంటున్నారు. తెలుసు అంటే కాంగ్రెస్ నుంచి ఉన్నది, ఏమి ఎరగబెట్టింది ఆమె? కేంద్ర మంత్రిగా చేశారు అయితే ఏం చేసిందంటే చెప్పు, ఏం చేయలే. అలాంటప్పుడు అందరికీ తెలుసుంటే తెలిసి ఉండొచ్చు, తెలిసేదానికి దీనికి సంబంధం ఏం లేదు, ఓటు వేయాలా తెలుసుంటే.
నువ్వు ఇది ఏమి చేసి ఉంటే నీకు వేయాలా, ఏం లేదు కదా, అలాంటప్పుడు వేయకూడదు. నా పాల ప్రిన్సిపల్ అది. వైఎస్ఆర్ అన్నది ఈరోజు అడక్కి తినేవాడి కాడి నుంచి ప్రతి ఒక్కటి ఈక్వల్గానే ఉండరు, అందరినీ సమానంగా చూస్తారు. ఇప్పుడు బడుగు గారు అందరికి కూడా అన్ని సహాయాలు చేశాడు, ఏ ప్రభుత్వం చేసింది చేయలే. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏది కావాలంటే అంతో ఎంతో సహాయం చేశాడు, చేస్తూ ఉండాడు, చేస్తాడు కూడా, ఇంకా అందరు సహకరిస్తే ఇంకా చేయగలడు. కానీ ఆయన మీద దురుద్దేశాలు చాలా ఉన్నాయి, వాటితో పాపం ఆయన పనులు ఆటంకాలు చేయడం, చంద్రబాబు నాయన లాంటి దుర్బుద్ధి గల్లోడు. తను అన్ని సంవత్సరాలు పరిపాలించి ఏమి ఎరగబెట్టాడు చెప్పు, బిచ్చగాడికి బిచ్చగించాడా లే? అంటే 5% ఓటింగ్ వస్తే వైసీపీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అన్నారు మన చంద్రబాబు గారు. ఆయనకు వస్తే 5%, ఆయన చెప్పి తెప్పించగలడా 5% లే? ఆయన వల్ల కాదు, ఆయన చెప్తే ఓటేసేవాడు లేడు. ఇప్పుడు ఇంతకు ముందు రోజులు మాయ మాటలు చెప్పి అంతకాలం చేశాడు, అప్పుడు వేశారు, మేము కూడా వేసినాం వేయడానికి. నీ వల్ల ఏమీ లేదు, అందువల్ల చెప్పినవే కానీ అన్ని వాగ్దానాలు అన్నింటిలో సగం కూడా నువ్వు చేయలేకపోయి ఈరోజు తను ఎక్కువచ్చిన రోజే ఇచ్చిన వాగ్దానాలని 3 నెలల్లో కొన్ని నిర్వర్తించాడు, అది చాలు కదా. అయితే తను విమర్శించడం మీరా? కొన్ని పర్లేదన్నా, కొన్ని పర్లేదు. ఒకటి ఇసక్కడ అటువంటి ఆగినాయి, కొన్ని పరిపాలన బాగానే ఉంది, తన పరిపాలన అంతా బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుందా, వైసీపీని మళ్ళీ గెలిపించే అవకాశం ఉంటుందా? వైసీపీ వస్తుందన్న, ఎందుకంటే అతను చేసిన పనులు కొద్దిగా బాగున్నాయి, 1-2 అరాపుర అయిపోయినాయి, కానీ కొన్ని వర్క్లు బాగానే ఉంది. సరే, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఏడాది? బాగుంది. ఆటో డ్రైవర్కి వాహన మిత్ర పథకం అందిస్తున్నారు కదా, దాని నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి? బాగానే ఉంది. నెలకి అయ్యే ఖర్చు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కదా మేము, అట్ట 9,000 అది అట్ట ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుంది, తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తారా, ఒకవేళ వైసీపీ వచ్చే ఛాన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డికే వేస్తాం ఓటు. అది పరిపాలన అయితే ఎలా అనిపిస్తుంది? పరిపాలన అయితే బాగుంది. అమ్మ మీరు చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? అన్ని అందుతున్నాయి, బాగుంది. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? మళ్ళీ కూడా జగనే రావాలనుకుంటున్నాను. జగనే ఏం పథకాలు వచ్చింది మీకు, ఏం అందుతున్నాయి? బీమా పథకం, మాకు పొదుపులో 18,000 వేసా, అన్నీ చేస్తున్నాడు పొదుపులో రూపాయలు అన్ని. బాగుందండి, ఏం పథకాలు బాగున్నాయి? నవరత్నాలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు రేపు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుంది, మీ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి, ఎవరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది? మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ ఎలా ఉంది ఏడాది? మీకు ఏమనిపించింది? బాగానే ఉంది, బాగానే ఉంది. ఆయన చేసిన పనులు బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. అంత ఇదేం లేవు, వ్యతిరేకం ఏం లేవు, బాగానే ఉన్నాయి. కాకపోతే అనుకుంటా ఉంటారు వాళ్ళు, వీళ్ళు రకరకాల వాళ్ళ స్వాతంత్రం బట్టి మాట్లాడుకుంటారు. అంటే గతంలో చంద్రబాబు గారు పరిపాలన బాగా అనిపించింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది, ఆయన దాని మీద ఇదే బాగుంది. ఏమో నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, ఈయన చేసే పనులన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి నేను అందరికీ నచ్చుతున్నాను. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే ఎవరు వస్తారో ఎవరు రాసిపెట్టిన అది మనం మన చెప్పగలం. అంటే మీ అభిప్రాయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలన చూశారు కదా, జగన్ వస్తే బాగుంటుంది, ఆయన వస్తేనే బాగుంటుంది, జగన్ గారు రావాలనుకుంటున్నారు?